హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి, ఏ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకోవాలి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, వాటి శాలరీ ఎలా ఉంటుంది అన్న విషయాలు ఈ వీడియోలో నేను చర్చిస్తాను. లెర్నింగ్ రోడ్ మ్యాప్, ఏమేమి నేర్చుకోవాలి, ఎలాంటి జాబ్స్ ఉంటాయో చెప్తాను. ఫుల్ స్టాక్ డెవలపర్లోని మీరు చూసినట్టయితే ఇక్కడ నేను కొన్ని శాలరీ సర్వేస్ డీటెయిల్స్ పెట్టాను. ఇక్కడ మీరు చూసినట్టయితే శాలరీ ఫర్ జూనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ వచ్చేసరికల్లా యుఎస్లో $58,000 ఉంది. అలాగే రెగ్యులర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయినట్టయితే $76,000 ఉన్నది. ఇది యాన్యువల్. అలాగే శాలరీ ఫర్ సీనియర్స్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ వచ్చేసరికల్లా నియర్లీ $100,000 ఉన్నది. అండ్ వెబ్ డెవలపర్స్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఇంకొక $10,000 ఎక్కువ ఉంది. ఇండియాలో వచ్చేసరికల్లా నేను పక్కన టేబుల్లో పెట్టాను. ఈ టేబుల్ని మీరు చూసినట్టయితే జూనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్కి 5 lakhs వరకు శాలరీ వస్తుంది. వాళ్ళకి 1 to 3 years ఎక్స్పీరియన్స్ వరకు 5 lakhs శాలరీ వస్తుంది. అలాగే ఫుల్ స్టాక్ డెవలపర్స్ విత్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అంటే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి రోల్స్లోనూ ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర 12 lakhs వరకు జీతం వస్తుంది. తర్వాత సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ వచ్చేసరికల్లా లేదా లీడ్ డెవలపర్స్ వచ్చేసరికల్లా 20 lakhs వరకు శాలరీస్ రావడానికి అవకాశం ఉంది. ఆ పైన ఇంకా వాళ్ళ స్కిల్ టాలెంట్ బట్టి ఇంకా ఎక్కువ శాలరీలు వచ్చే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్స్ మీరు చూసినట్టయితే అమెజాన్, ఊబర్, ఫ్లిప్కార్ట్, తర్వాత అన్నీ కంపెనీస్, ఎక్కడైతే వెబ్ డెవలప్మెంట్ ఉన్నదో ఈ కంపెనీస్లోని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఎనీ కంపెనీ లైక్ ఊబర్ కానీ, ఓలా కానీ, లేదా స్విగ్గీ కానీ, వీళ్ళందరూ వెబ్ డెవలప్మెంట్ ప్లస్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ప్లస్ మీ డేటాను స్టోర్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవసరం ఉంటుంది. ఇలాంటి చోట ఈ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద హై పేయింగ్ జాబ్స్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే. సో దీన్ని నేర్చుకోవడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం ఏం చేయాలన్నది. సో మనం ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే వరుసగా ఎలాంటి టూల్స్ ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవాలి, ఏ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఏ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఎలాంటివి నేర్చుకోవాలి, డెవాప్స్ అంటే ఏంటి, అది ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎలా వాడుకుంటారు అన్న విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో టూల్స్ విషయం దగ్గరకు వచ్చేసరికల్లా మీకు విండోస్లోని, లెనిక్స్లోని కమాండ్ లైన్ టూల్స్ వాడే అవగాహన ఉండాలి. ఎందుకంటే చాలా వరకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో వాడే టూల్స్ మీరు చూసినట్టయితే ఇవన్నీ కమాండ్ లైన్ బేస్డ్ టూల్స్ ఉంటాయి, విండో బేస్డ్ టూల్స్ తక్కువ ఉంటాయి. సో మీకు కమాండ్ లైన్ టూల్స్ వాడడం ఎలా అన్న దాని మీద మీకు మంచి అవగాహన ఉండాలి. సో అది ప్రాక్టీస్ మీద మీరు నేర్చుకోగలుగుతారు. ఈ టూల్స్ బోత్ విండోస్కి లినక్స్కి అవైలబుల్ అయి ఉన్నాయి, మీరు అవి నేర్చుకోవాలి. సో ఈ కమాండ్ లైన్ టూల్స్ ఎలాంటివి ఉంటాయి అన్నది మనం ఈ వీడియో చూస్తుండగా తెలుస్తుంది. నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఫేమస్ టెక్స్ట్ ఎడిటర్స్ను వాడుకోవడం. సో టెక్స్ట్ ఎడిటర్స్లోని మీరు కోడ్ రాస్తారు లేకపోతే కాన్ఫిగరేషన్ చేస్తారు, అంటే వాటికి సంబంధించిన కోడ్ని మీరు రాస్తారు. సో ఫేమస్ టెక్స్ట్ ఎడిటర్స్ని ఎలా వాడుకోవాలి. మోస్ట్ పాపులర్ టెక్స్ట్ ఎడిటర్స్ ఇప్పుడు ఉన్న వాటిలోని మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్, atom.io, brackets.io, ఇవి వీటికి ఓపెన్ సోర్స్ వెర్షన్స్ ఉన్నాయి. సో మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏమీ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, వీటిని వాడుకొని మీరు కోడ్ డెవలప్ చేయొచ్చు. ఈచ్ టెక్స్ట్ ఎడిటర్ మీద వీడియో చేయాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పడుతుంది. నెక్స్ట్ వెబ్ హోస్టింగ్ కాన్సెప్ట్స్ మీకు తెలియాలి. వెబ్ హోస్టింగ్ కాన్సెప్ట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అలాగే ఎలా వెబ్సైట్స్ని ఎలా సెటప్ చేయాలి, వెబ్ సర్వర్స్ అంటే ఏంటి, ఆ వెబ్ సర్వర్స్ మనకి ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, వాటి కాస్ట్ ఎంత, ఇలాంటి విషయాలు మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఆ వెబ్ సర్వర్లోకి FTP వాడుకొని ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, లేదా ఫైల్ మేనేజర్ వాడుకొని ఎలా ఫైల్స్ అప్లోడ్ చేయాలి అన్న విషయం మీకు తెలియాలి.
అలాగే మీకు ఎస్ఎస్హెచ్ టూల్స్ గురించి తెలియాలి. ఈ ఎస్ఎస్హెచ్ టూల్స్ తోటి మీరు ఏం చేయగలుగుతారంటే, మీరు ఒక వెబ్ సర్వర్లోకి రిమోట్గా లాగిన్ అయ్యి అక్కడ ఉన్న కాన్ఫిగరేషన్ని మార్చడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది కాకుండా కోడ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు గిట్హబ్ అనే టూల్స్ గురించి తెలియాలి. గిట్హబ్ చాలామంది వినే ఉంటారు, ఈ టూల్స్ వాడుకోవడం ఎలా అన్నది తెలియాలి, తెలిసి తీరాలి. ఎందుకంటే చాలామంది ఓపెన్ సోర్స్ కోడ్ని గిట్హబ్లోనే పెట్టి ఉంచుతారు. సో మీ గిట్హబ్ నుంచి కోడ్ని ఎలా తెచ్చుకోవాలి, ఓపెన్ సోర్స్ కోడ్ని, దాన్ని ఎలాగా మీ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు తెలియాలి. తర్వాత హెచ్టిటిపి రిక్వెస్ట్ని క్రియేట్ చేయడం ఎలాగ. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని ఎలా వాడుకోవాలి అన్నది మీకు తెలియాలి. అలాగే రెస్ట్ సర్వీసెస్, REST, ఈ రెస్ట్ సర్వీసెస్ని ఎలా డెవలప్ చేయాలి అన్నది కూడా మీకు తెలియాలి. దీని తర్వాత ఓపెన్ సోర్స్ కాన్సెప్ట్స్, మీకు డిఫరెంట్ కోడ్ ఫ్రమ్ గిట్ అనేది మీకు బాగా అర్థమై ఉండాలి. ఎందుకంటే చాలామంది చాలా కోడ్ని గిట్లోనే ఉంచుతారు, చాలా సమయాల్లో మీరు కోడ్ని రాయక్కర్లేదు, చాలామంది సాల్వ్ చేసిన ప్రాబ్లమే ఉంటుంది. మీరు ఆ కోడ్ తెచ్చుకొని దాన్ని స్టడీ చేసి మీకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళు రాసిన కోడ్ని మీరు ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అన్నది కూడా మీకు తెలియాలి. వాళ్ళ లైసెన్స్ టర్మ్స్ ఏంటి, MIT లైసెన్స్ అని ఉంటుంది, MIT లైసెన్స్లో ఉన్న కోడ్ మీరు మోడిఫై చేసుకోవచ్చు. మీరు మోడిఫై చేసుకొని దాన్ని మీ పేరుతో కూడా ఇచ్చుకోవచ్చు, ఆ కోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అలాగే అదే మీరు ఓపెన్ సోర్స్ లైసెన్సెస్ చూసినట్టయితే మీరు మోడిఫై చేయొచ్చు కానీ వాళ్ళ పేరుని అందులో ఇంక్లూడ్ చేయాలి. సో ఈ కండిషన్స్ ఏంటి, వాటి వెనకాతల ఉన్న లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. తర్వాత తెలియాల్సింది ప్రోగ్రామింగ్ టూల్స్. సో మీరు ప్రోగ్రామింగ్ దగ్గరికి వచ్చేసరికల్లా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనం ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే మీకు యూజర్కి కనిపించే కంటెంట్ని డెవలప్ చేసే కోడ్. సో HTML ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్లో వాడతారు. సో యూజర్కి కనిపించే స్క్రీన్లు అవి తయారు చేసేది HTMLలో చేస్తారు, కాబట్టి మీరు HTML నేర్చుకోవాలి. అలాగే HTML కోడ్ని బ్యూటిఫై చేయడానికి CSS వాడతారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని మీరు తెలుసుకోవాలి. అలాగే డేటా ట్రాన్స్ఫర్స్కి XML వాడతారు. సో XML అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎలా పనిచేస్తుంది, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు పట్టుదలగా నేర్చుకుంటే ఒక వారంలో నేర్చుకునే కాన్సెప్ట్స్ ఈ ఫ్రంట్ ఎండ్ టూల్స్. చాలా వీడియోలు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి వీటి గురించిను, అవకాశం ఉన్నప్పుడు నేను ఒక వీడియో చేసి చూపిస్తాను వీటిని అర్థం చేసుకోవడం ఎలా అన్నది. బట్ ఈ 1 వీక్లో మీరు నేర్చుకోగలిగే కాన్సెప్ట్స్ పట్టుదలగా కూర్చుంటే. ఆ తర్వాత మీరు డిజైన్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అసలు వెబ్సైట్స్ తయారు చేయడానికి ఉండాల్సిన డిజైన్ కాన్సెప్ట్స్ అంటే మీరు రాసే కంటెంట్ ఎక్కడ పెట్టాలి, బటన్స్ ఎక్కడ పెట్టాలి, ఆ బటన్స్ స్క్వేర్ షేప్లో ఉండాలా, ట్రయాంగిల్ షేప్లో ఉండాలా, రెక్టాంగిల్ షేప్లో ఉండాలా, ఐకాన్స్ ఎలా ఉండాలి, ఏమైనా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూపించాలంటే దాన్ని యూజర్కి నచ్చే విధంగా ఎలా చూపించాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ డిజైన్ కాన్సెప్ట్స్లో నేర్పుతారు. సో దానికోసం మీరు నేర్చుకోవాల్సింది బూట్ స్ట్రాప్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. బూట్ స్ట్రాప్ ట్విట్టర్ వాళ్ళు తయారు చేశారు ఈ రూల్స్ని. మెటీరియల్ డిజైన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, ఇది గూగుల్ వాళ్ళు తయారు చేసిన రూల్స్. సిమిలర్లీ ఫ్లాట్ డిజైన్ అన్నది యాపిల్ వాడు తయారు చేశాడు. సో యాపిల్ వాడ్ రూల్స్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు తప్పనిసరిగా రావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మీకు జావా స్క్రిప్ట్ వచ్చి తీరాలి. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి మీకు దగ్గర దగ్గర ఒక 15 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది, రోజుకి 2 గంటల నుంచి 4 గంటలు కూర్చున్నట్టయితేను. బట్ ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమైన లాంగ్వేజ్ ఏం కాదు. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ దాటిన తర్వాత టైప్ స్క్రిప్ట్ అని ఇంకో లాంగ్వేజ్ ఉంది, అది జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని తయారైన లాంగ్వేజ్. సో టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు, దాన్ని యాంగులర్లో వాడుకుంటాము, తర్వాత చెప్తాను ఎక్కడ వస్తుంది అన్నది. దెన్ డార్ట్ నేర్చుకోవాలి. డార్ట్ని ఇప్పుడు మొబైల్ యాప్ డెవలప్మెంట్కి కూడా వాడుతున్నారు. సో డార్ట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఫ్లట్టర్ అనే ప్యాకేజ్లోనే డార్ట్ని వాడతారు. ఈ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్లోకి వచ్చేసరికి నేను ఇందాక చెప్పిన ఫ్లట్టరు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో జేక్వైరీ అనేది చాలా పాపులర్
ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ. సో మీకు జేక్వైరీ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అసలు జేక్వైరీ ఏం చేస్తుంది, దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలి. అలాగే యాంగులర్ జేఎస్లో ఉన్న కాన్సెప్ట్స్, ఎంవిసి మోడల్, అంటే మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఎంవిసి ఆర్కిటెక్చర్ని యాంగులర్ జేఎస్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఐడియా ఉండాలి. అలాగే రియాక్ట్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ ప్యాకేజ్. రియాక్ట్ నేర్చుకున్న వాళ్ళకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ రియాక్ట్ ప్యాకేజీని మీరు నేర్చుకుంటే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. రియాక్ట్ ఈజ్ ఎ మస్ట్. తర్వాత మీరు ఫ్లట్టర్ నేర్చుకోవచ్చు. ఫ్లట్టర్ మొబైల్ యాప్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి లాంగ్వేజ్, చాలా మంచి లైబ్రరీ. సో ఇది మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫ్రంట్ ఎండ్ టూల్స్ వచ్చేసరికల్లా, ఇందాక మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి చెప్పుకున్నాము, జనరల్ టూల్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏమున్నాయి అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే, ఇందులో కొన్ని రిపీట్ అవుతాయి నేను ఇంతకుముందు చెప్పిన ఐటమ్స్, బట్ వేరే కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్తాను. మీకు ఇందాక నేను చెప్పినట్టు జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ మస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా జావా స్క్రిప్ట్ తగులుతుంది. సో జావా స్క్రిప్ట్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్లోకి వచ్చేసరికల్లా రెస్పాన్సివ్ డిజైన్ కూడా మీరు నేర్చుకోవాలి. రెస్పాన్సివ్ డిజైన్ మీరు ఎప్పుడు నేర్చుకుంటారంటే బూట్ స్ట్రాప్ అవి నేర్చుకోవాలని చెప్పిన చోట నేర్చుకున్నట్టయితే మీకు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటో తెలుస్తుంది. బట్ రెస్పాన్సివ్ డిజైన్ అనే కాన్సెప్ట్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ సిఎస్ఎస్, మీకు చాలా వరకు పని అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ నేర్చుకోకుండానే అవుతుంది, ఎస్ఏఎస్ఎస్ పర్టికులర్లీ. బట్ ఎస్ఏఎస్ఎస్ నేర్చుకుంటే మీ వాల్యూ పెరుగుతుంది. సో మీరు ఎక్కువ సాలరీ డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్లీ డిజైన్ టెక్నిక్స్ మీద మీకు చాలా గ్రాస్ప్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫ్రంట్ ఎండ్ బిల్డ్ టూల్స్. ఫ్రంట్ ఎండ్ బిల్డ్ టూల్స్ వచ్చేసరికల్లా మీరు రాసిన కోడ్ని కంప్యూటర్లోకి ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయడం ఎలా అన్నది చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా డిప్లాయ్ చేసే టూల్స్ పేర్లు మీరు చూసినట్టయితే కొన్ని టూల్స్ నేను ఇక్కడ చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. వెబ్ ప్యాక్, యోమెన్ అండ్ గల్ప్, ఈ మూడు టూల్స్ మీరు, వీటిలో ఏ ఒక్క టూల్ మీకు అర్థమైనా ఇంకో టూల్ని ఈజీగా నేర్చుకుంటారు. బట్ ఈ ఫ్రంట్ ఎండ్ బిల్డ్ టూల్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. సిమిలర్గా ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్, ఇందాక జెక్వైరీ అవి చెప్పాను, ఇక్కడ అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్లోకి వచ్చేసరికల్లా రిడక్స్, యాంగులర్, రియాక్ట్, కార్డోవా. వీటిలో పర్టికులర్గా రియాక్ట్ ఒక స్ట్రీమ్, రియాక్ట్ విత్ రిడక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, చాలా జాబ్స్ ఉన్నాయి ఈ ఏరియాలోని. అలాగే యాంగులర్ విత్ రిడక్స్, ఇందులో కూడా జాబ్స్ ఉన్నాయి. యాంగులర్ గూగుల్ వాళ్ళు తయారు చేశారు, రియాక్ట్ ఫేస్బుక్ వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ మీరు కోడ్ రాసిన తర్వాత మీ కోడ్ని మీరే టెస్ట్ చేసుకోవాలి. మీరే టెస్ట్ చేసుకున్నప్పుడు దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఈ యూనిట్ టెస్టింగ్ కూడా ఆటోమేట్ చేయడానికి మీకు టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మీ మెయిన్ కోడ్ రాసిన తర్వాత ఈ మెయిన్ కోడ్ని ఆటోమేటిక్గా టెస్ట్ చేయడానికి మీరు కొన్ని ఫంక్షన్స్ రాసుకుంటారు. ఆ ఫంక్షన్స్ని ఆటోమేటిక్గా ఇన్వాయిస్ చేసే టూల్స్ కొన్ని ఉన్నాయి. ఆ టూల్స్ పేర్లు మోచా, కర్మ, జాస్మైన్, ఎంజైమ్. ఈ టూల్స్ని కూడా మీరు నేర్చుకోవాలి. సిమిలర్లీ ఫంక్షనల్ టెస్టింగ్, అంటే మీరు మొత్తం అప్లికేషన్ అంతా డెవలప్ చేసేసారు, దాన్ని డిప్లాయ్ చేసేసారు, డిప్లాయ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఉన్న టూల్స్, అంటే మీ డేటాబేస్ అన్నీ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మీరు వాడదాం అనుకున్న టూల్స్ చూసినట్టయితే ఆ టూల్స్ నేర్చుకోవాల్సినవి క్యాస్పర్ జేఎస్, సెలీనియం, గోస్ట్ ఇన్స్పెక్టర్. ఇవే కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, బట్ ఇవి మోస్ట్ పాపులర్. సెలీనియం మీరు ఆల్రెడీ వినే ఉంటారు, వీటిలో ఏది నేర్చుకున్నా ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ చాలామంది సెలీనియం మీదే వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు, సెలీనియం స్క్రిప్టింగ్ మీదను. మీరు ఆ కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్టయితే మీకు రోబోటిక్ ఆటోమేషన్లో కూడా మీకు ఇది పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సిన ఐటమ్ బ్యాక్ ఎండ్ టూల్స్. సో బ్యాక్ ఎండ్ టూల్స్ చూసినట్టయితే మీకు బ్యాక్ ఎండ్ కోడ్ రాయడానికి మీరు నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాయి. ఒకటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, రెండు హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికల్లా నోడ్ జేఎస్, అగైన్ జావా స్క్రిప్ట్ బేస్డ్ లాంగ్వేజ్, పిహెచ్పి మీరు వినే ఉంటారు, పైథాన్. వీటి మూడిట్లోనే మీరు వెబ్ సర్వర్ స్క్రిప్టింగ్ రాయొచ్చు. సో నోడ్ జేఎస్ ఈజ్ డెఫినెట్లీ వెరీ పాపులర్, చాలామంది వాడుతూ ఉంటారు. సో మీరు నోడ్ జేఎస్ తప్పనిసరిగా నేర్చుకుంటే మీకు ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది. నోడ్ జేఎస్ విత్ యాంగులర్, నోడ్ జేఎస్ విత్ రియాక్ట్,
ఇలాగ మీరు నేర్చుకుంటారు. అలాగే పిహెచ్పి విత్ యాంగులర్ నేర్చుకోవచ్చు, పిహెచ్పి విత్ రియాక్ట్ నేర్చుకోవచ్చు, పిహెచ్పికి ఓన్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి, అవి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికల్లా హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజెస్ దగ్గరకు వచ్చేసరికల్లా గో, జావా, ఎర్లాంగ్, సి ప్లస్ ప్లస్, ఇవన్నీ హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజెస్. ఇక్కడ నేను మూడు పాపులర్ లాంగ్వేజ్ పేర్లు పెట్టాను. సో జావా ఈజ్ నౌ కన్సిడర్డ్ యాజ్ ఎ హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజ్. ఎందుకంటే ఆ కంపైలర్ని చాలా ఇంప్రూవ్ చేశారు, ఇట్ జనరేట్స్ వెరీ ఎఫిషియంట్ కోడ్. గో ఈజ్ 10 times ఫాస్టర్, ఇట్ ఈస్ లైక్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ 10 times ఫాస్టర్. గో లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా హై వాల్యూ శాలరీ వస్తుంది. ఇక్కడ మనకి నేర్పే వాళ్ళు తక్కువ, ఇండియాలో మీ సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. గో లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా మంచి శాలరీ రావడానికి అవకాశం ఉంది. మీకు గో లాంగ్వేజ్ నోడ్ జేఎస్ లేదా గో లాంగ్వేజ్ పిహెచ్పి లేదా జావా నోడ్ జేఎస్ ఇలా కాంబినేషన్లో ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఒక హై పెర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు మెషిన్ లెర్నింగ్ అటువైపు వెళ్ళాలని దృష్టి ఉండి స్టిల్ మీ వెబ్సైట్లు డెవలప్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ కంబైన్ చేసుకునే దృష్టి ఉన్నట్టయితే మీరు పైథాన్ నేర్చుకోండి, దాంతోపాటు నోడ్ నేర్చుకోండి, లేదా పైథాన్ నేర్చుకోండి, దాంతోపాటు జావా నేర్చుకోండి. ఎర్లాంగ్ ఈజ్ అనదర్ లాంగ్వేజ్. ఇది ఉబర్ వర్డ్ ఎక్స్టెన్సివ్గా వాడిన బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్, వెరీ ఎఫిషియంట్ లాంగ్వేజ్, ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్వేజెస్ తర్వాత బ్యాక్ ఎండ్లో మీరు నేర్చుకోవాల్సింది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ దగ్గరకు వచ్చేసల్లా దెర్ ఆర్ 2 types ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఒకటి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, రెండు నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ ఆర్ డాక్యుమెంట్ బేస్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అలాగే కీ వాల్యూ డేటాబేసెస్ అని కూడా ఉన్నాయి, దాన్ని క్యాషింగ్ డేటాబేసెస్ అంటారు. రెడిస్ ఈజ్ 1 type ఆఫ్ క్యాషింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇలాంటివి బోల్డ్ టూల్స్ మీకు ఉన్నాయి. సర్వర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా నిజిక్స్, అలాగే అపాచీ, అలాగే చాలా సర్వర్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వాడి ఓన్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వర్ ఉంది, ఐఏఎస్, అలాగే చాలా కంపెనీస్ చాలా సర్వర్స్ రిలీజ్ చేస్తున్నాయి. బట్ ఓపెన్ సోర్స్ వైపు వచ్చేసరికల్లా నిజిక్స్, అపాచీ ఉంది. వీటిలో అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఉన్నాయి, ఆ అడ్వాన్స్డ్ వెర్షన్స్ మీరు పే చేసి తీసుకోవాలి. బట్ ఇక్కడ నేను చెప్తున్న ప్రతి ఐటమ్కి మీరు డబ్బులు కట్టక్కర్లేదు, అన్నీ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు. అండ్ దేర్ ఈజ్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ ఆల్ దీస్ టూల్స్, మీరు ఈ టూల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు ఇంపార్టెంట్గా తెలియాల్సిన కాన్సెప్ట్ డెవాప్స్. డెవాప్స్ అనే అర్థం ఎక్కడొస్తుంది, దీని అర్థం ఏంటంటే మీరు కోడ్ రాశారు, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేశారు, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత కోడ్ రాశారు, కోడ్ రాసిన తర్వాత ఈ కోడ్ని ఎక్కడో స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడానికి మీరు సోర్స్ కంట్రోల్ సిస్టమ్స్ని వాడుకుంటారు, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ సోర్స్ కంట్రోల్ అంటాం. ఈ సోర్స్ కంట్రోల్ సిస్టమ్స్ని గిట్, జీరా, బిట్ బకెట్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ఒక టూల్ని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి, ప్రిఫరబుల్లీ గిట్ అండ్ జీరా ఆర్ గిట్ అండ్ బిట్ బకెట్. దెన్ వెబ్ ప్లాట్ఫామ్స్, మీరు రాసిన కోడ్ని డిప్లాయ్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మీరు ఒక సర్వర్ని పెట్టుకొని ఆ సర్వర్లో ఈ కోడ్ని డిప్లాయ్ చేసి దానికి పబ్లిక్ ఐపీ ఆర్ స్టాటిక్ ఐపీని సెటప్ చేయటం. రెండోది ఏంటంటే క్లౌడ్లోని ఈ సర్వీసెస్ని తెచ్చుకోవడం, వెబ్ సర్వీసెస్ని, దాన్ని ఐఆస్ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటారు, ఆర్ వెబ్ ప్లాట్ఫామ్స్ అని పిలుస్తారు. ఈ వెబ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడర్స్ ఎవరంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, డిజిటల్ ఓషన్, ఇలా మీరు లిస్ట్ చూసుకున్నట్టయితే చాలామంది ఉంటారు. బట్ మీకు తప్పనిసరిగా తెలియాల్సినవి ఈ 4. ఇందులో ఒకటి మీరు మాస్టర్ చేయాలి, ఏదర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ ఆర్ డిజిటల్ ఓషన్. వీటిలో ఏ ఒక్కటి మీరు మాస్టర్ చేసినా మీకు మీ రెజ్యూమ్ వాల్యూ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత డిప్లాయ్ చేయడం, మీ కోడ్ని మీరు ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయడానికి మీరు లార్వెల్ ఆర్ అపాచే ఆర్ మీరు జెన్కిన్స్ ఇవన్నీ వాడుకోవచ్చు ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ చేయడానికి. ఇది ఒక టూల్, ఇది ఒక 1 day స్పెండ్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి. ఆ తర్వాత సర్వర్ మేనేజ్మెంట్. సర్వర్ మేనేజ్మెంట్ అనేది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. డెవాప్స్ సాధారణంగా డెవలపర్స్ ఇందులో దిగరు. మోస్ట్లీ డెవలపర్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ వర్క్ చేస్తారు. సో వాళ్ళు చేసినప్పుడు మీరు దాంట్లో కోడ్ డిప్లాయ్ చేసేస్తారు యాజ్ ఎ డెవలపర్, ఈ ఆపరేషన్స్ టీమ్ ఈ టూల్స్ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటారు. బట్ యాజ్ ఎ
ఫుల్ స్టాక్ డెవలపర్ మీకు ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఈ ఏరియాలో చాలా టూల్స్ ఉన్నాయి, పఫెట్, చెఫ్, పపెట్, ఇవన్నీ ఇందులో పాపులర్ టూల్స్. డాకర్ మీకు తప్పనిసరిగా తెలియాలి, క్యూబర్నెటిక్స్ మీకు తప్పనిసరిగా తెలియాలి. తెలియాలి, మీరు అందులో మాస్టరీ చేయక్కర్లేదు, బట్ ఆ టూల్ ఎలా పనిచేస్తుంది అన్నది మీకు తెలియాలి. సిమిలర్లీ కంటైనర్స్ అంటే ఏంటి, కంటైనర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అవి ఏంటి ఆ టూల్స్, అవి ఎలా సెటప్ చేసుకోవాలి, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వాటిని ఎలా వాడుకోవాలి అన్నది కూడా మీకు తెలియాలి. ఇవంతా జరిగిన తర్వాత మీ కోడ్ రన్ అవుతున్నప్పుడు ఎక్కడో సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది, అది క్రాష్ అవ్వచ్చు లేదా అందులో ఎర్రర్స్ రావచ్చు. ఈ ఎర్రర్స్ని ఎవడో ఒకటి కలెక్ట్ చేయాలి ఆటోమేటిక్గాను. అలా కలెక్ట్ చేసే పని ఎర్రర్ రిపోర్టింగ్ టూల్స్ చేస్తాయి. సెంట్రీ డాట్ ఐఓ అనే కంపెనీ మీరు చూసినట్టయితే దే ఆర్ డూయింగ్ ద ఎర్రర్ రిపోర్టింగ్. వాళ్ళ దగ్గర వాళ్ళు మీకు ఎస్ఎంఎస్లు పంపించడం, ఈమెయిల్ పంపించడం ఎర్రర్ వచ్చినప్పుడు, ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగేటట్టు వాళ్ళు చూస్తారు. ఆ తర్వాత కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్, అంటే ఆటోమేటెడ్ టెస్టింగ్ చేసుకొని సెలీనియం ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటెడ్ టెస్టింగ్ చేసుకొని కంటిన్యూస్గా ఈ ఫ్లో అంతా కంటిన్యూస్గా జరగడానికి మీరు వాడుకోవలసిన టూల్స్ జెన్కిన్స్, బిట్ బకెట్, జీరా. మీరు చూసినట్టయితే కొన్ని టూల్స్ రిపీట్ అవుతున్నాయి, అంటే వాళ్ళు సోర్స్ కంట్రోల్ దగ్గర నుంచి, డిప్లాయ్మెంట్ దగ్గర నుంచి, కంటైనర్స్ దగ్గర నుంచి టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ వరకు వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ టూల్స్లోని ఈ రిలేటెడ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అలాంటి కేసుల్లో మీరు ఒక టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. సో మనం కంక్లూషన్ దగ్గరికి వచ్చేసాము. సో మీకు మెయిన్గా ఈ డెవాప్స్ నేర్చుకున్నట్టయితే మీకు ఇక్కడ నేను లిస్ట్ చేసినట్టు 5 ఏరియాస్లో జాబ్స్ దొరుకుతాయి. వెబ్ డెవలప్మెంట్లో మీకు జాబ్స్ దొరుకుతాయి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, అంటే మీరు డేటాబేస్ డిజైన్, ఆ తర్వాత మిడిల్ వేర్ రాస్తారు నోట్ జేఎస్లో కానీ జావాలో కానీ, ఆ తర్వాత యూఐ డెవలప్ చేస్తారు. సో ఇదంతా వెబ్ డెవలప్మెంట్లోకి వెళ్తుంది. అలాగే వెబ్ డిజైనర్స్ జాబ్స్ ఉన్నాయి, అంటే మీరు ఫ్రంట్ ఎండ్లో ఎక్కువ వర్క్ చేస్తారు, మిగిలిన తక్కువ చేస్తారు. మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఆ తర్వాత కొన్ని గ్రాఫిక్ డిజైన్ టూల్స్, వీటి మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి, అప్పుడు మీరు వెబ్ డిజైనర్ అవుతారు. వీళ్ళకి వెబ్ డెవలపర్ కంటే కొద్దిగా తక్కువ శాలరీ ఉంటుంది, బట్ మంచి వెబ్ డిజైనర్కి డెఫినెట్గా వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ దగ్గరకు వచ్చేసరికల్లా మొత్తం టూల్ చైన్ అంతా ఇంక్లూడింగ్ డెవాప్స్ తెలిసి ఉండాలి. దెన్ వెబ్ సర్వీస్ డెవలప్మెంట్ దగ్గరకు వచ్చేసరికల్లా ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ తక్కువ ఉంటుంది, జావా, నోట్ జేఎస్, పైథాన్, పిహెచ్పి ఇలాంటి వాటిలో వీళ్ళు మాస్టరీ చేస్తారు. వీళ్ళు సర్వీసెస్ డెవలప్ చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, డెవాప్స్ టెక్నిక్స్ వాడుకొని సర్వర్ మీద వీళ్ళు రాసిన కోడ్ని పెడతారు. ఆ తర్వాత ఓన్లీ ఆపరేషన్స్ చేసేవాళ్ళు డెవాప్స్ నేర్చుకుంటారు. దానికి సంబంధించిన టూల్స్ నేను ఈ ముందు స్లైడ్లో చూపించిన టూల్స్, సిమిలర్ టూల్స్ని వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం చివరికి వచ్చేసాం. ఈ నేను ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, చాలామంది సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉద్యోగం కోసం మెషిన్ లెర్నింగ్ అని, ఏఐ అని, వీటన్నిటి వెనకాల పరిగెడుతున్నారు. మీరు వాటి వెనకాల పరిగెట్టక్కర్లేదు. ఈ డెవాప్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి మెషిన్ లెర్నింగ్లో వచ్చే వాళ్ళకు వచ్చేంత శాలరీనే వస్తుంది. మీరు పక్కాగా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలా అన్న దాని మీద దృష్టి ఉండాలి. ఉన్నట్టయితే మీకు డెఫినెట్గా మంచి హై పేయింగ్ శాలరీస్ మీకు వస్తాయి, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇంకా వెబ్ డెవలప్మెంట్లో సాల్వ్ అవ్వలేదు. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకొని యూ కెన్ బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. థ్యాంక్ యూ.